అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని శీలా వీర్రాజు గారు రచించినటువంటి చేజారిన బాల్యం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం ముందుగా పాఠం ఉద్దేశం బాల్యదశలో అంకురించిన వివిధ ఆసక్తులను అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియజేయడం విశ్వాసాలు అభిరుచులు గుణగణాలు నడవడిక వ్యక్తిత్వాలకు సంబంధించిన అన్ని అంశాలకు బాల్యంలోనే పునాదులు పడతాయి అని తెలపడం ఈ పాఠం ఉద్దేశం ఒక భవనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటి దాని యొక్క ఫౌండేషన్ అంటే పునాది గట్టిగా ఉండడం అదేవిధంగా మనకి మంచి వ్యక్తిత్వం రావాలన్నా మనం మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలన్నా మంచి గుణగణాలు రావాలన్నా ఒక్కసారిగా రావు బాల్యం నుంచే అవి వృద్ధి చెందుతాయి చిన్నతనంలో మనలో మొలకెత్తినటువంటి లేదా మనలో కలిగినటువంటి వివిధ రకాలైనటువంటి ఇష్టాలు కోరికలు మనలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి నైపుణ్యాలకు తగినట్లుగా మనం సాధన చేస్తే ప్రాక్టీస్ చేస్తే మనం గొప్ప వ్యక్తులుగా భవిష్యత్తులో ఎదగవచ్చు భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా వృద్ధి చెందవచ్చు అని తెలియజేయడంతో పాటుగా మనలో నమ్మకాలు ఇష్టాలు మన గుణగణాలు మన యొక్క ప్రవర్తన మన ప్రత్యేక అస్తిత్వం అంటే మన వ్యక్తిత్వాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలకు కూడా బాల్యంలోనే చిన్నతనంలోనే పునాదులు పడతాయి అని తెలపడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం మీ అంతర్గత నైపుణ్యాలను సాధన చేయమన్నాం కదా అని చదువును పక్కన పెట్టకూడదు చదువుని మంచిగా కొనసాగిస్తూనే మీలో ఉన్నటువంటి నైపుణ్యాలకు పదును పెట్టాలి సాధన చేయాలి సాధనమున పనులు సమకూరు ధరలోనా అని ప్రజాకవి వేమన అన్నారు ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా కాబట్టి ఏదైనా సరే సాధన చేస్తే సాధ్యం కానిది ఉండదు ప్రక్రియ ఈ పాఠ్యభాగం యొక్క రచనా విధానం వ్యాసం వ్యాసం అంటే వివరించి చెప్పడం ఏదైనా సరే ఒక విషయాన్ని తీసుకుని దాని పూర్వాపరాలను చర్చిస్తూ ఆ విషయం యొక్క ముందు వెనుకలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు వ్యాసంలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ప్రధాన భాగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైనటువంటి విభాగాలుగా విభజించవచ్చు ఇందులో అనుభవానికి అంటే ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించినటువంటి ఆత్మకథాత్మక వ్యాసాలు కూడా ఉండవచ్చు ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు వ్యక్తిత్వ వికాసం రచయిత పరిచయం శీలా వీర్రాజు రాజమండ్రిలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై రెండవ తేదీన జన్మించారు గారి తల్లి వీరభద్రమ్మ తండ్రి సూర్యనారాయణ శీలా వీర్రాజు రచయితగా చిత్రకారుడుగా తనదైన ముద్ర వేశారు అంటే ఈయన మంచి రచయితగా ప్రముఖమైనటువంటి చిత్రకారుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఈయన కథా సంపుటాలు కవితా సంపుటాలు నవలలు వ్యాసాలు ఇలా పలు రకాలైనటువంటి సాహిత్య సేవ చేశారు ఈయన రచించినటువంటి కథా సంపుటాలు సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనసులో కుంచే మొదలైనటువంటివి అలాగే వీరు రచించినటువంటి కవితా సంపుటాలు కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్రడబ్బా రైలు పడుగు పేకల మధ్య జీవితం మొదలైనటువంటివి ఇక వీరు రచించినటువంటి నవలలు మైన కరుణించని దేవత వెలుగు మొదలైనవి శీలా వీర్రాజు గారు శీలావీగా సుపరిచితుడు అంటే ఆయన ఇంటి పేరులోని శీల ఆయన పేరులోని వి కలిపి శీలావీగా ఎందరికో సుపరిచితుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది శీలా వీర్రాజు గారు రాసినటువంటి మైనా నవల తెలుగు సాహిత్యంలో విశేషమైనటువంటి ప్రశంసల్ని అందుకుంది దీనికి గాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవల పురస్కారం దక్కింది అలాగే వీర్రాజు గారు రచించినటువంటి పలు రచనలకు ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలు వరించాయి ఈ పాఠ్యాంశం అంటే చేజారిన బాల్యం అనేటటువంటి ప్రస్తుత మన పాఠ్యాంశం శీలా వీర్రాజు వ్యాస సంపుటి కళానికి ఇటు అటు నుండి గ్రహించబడింది ప్రతి మనిషికి బాల్యం అనేది అత్యంత ఆహ్లాదకరమైనది మరపురానిది మన రచయిత శీలా వీర్రాజు గారికి కూడా అతని బాల్యం అంటే ఎంతో ఇష్టం ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాల్ని ఈ విధంగా నెమరు వేసుకుంటున్నారు నేను పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి ముప్పై ఆరేళ్ళు అయింది ఆ ఊరిని విడిచిపెట్టే నాటికే బాల్యం నా నుంచి పారిపోయి పదేళ్ళు అయ్యింది నా బాల్యం అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చిన్న పిల్లవాడిని అయిపోతుంటాను అబద్ధం కాదు నిజంగానే నేను చిన్నవాడిని అయిపోతుంటాను అలాంటప్పుడు ఇంకా అలానే మరికొంతసేపు ఆ బాల్యంలోనే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది కల కదా ఎక్కువసేపు ఉండనివ్వదు చటుక్కున కల చెదిరిపోయి మళ్ళీ నా అసలు వయసులోకి వచ్చేస్తుంటాను శీలా గారి పుట్టి పెరిగింది రాజమండ్రిలో రాజమండ్రిని ఆయన విడిచిపెట్టి వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరాలు అయిందట ఆ ఊరిని విడిచిపెట్టే నాటికి శీలా వీర్రాజు గారి బాల్యం అంటే చిన్నతనం దాటి పది సంవత్సరాలైందంటే దాదాపుగా యుక్త వచ్చారు ఆయనకు బాల్యం అంటే చాలా ఇష్టం ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆయన చిన్న పిల్లవాడు అయిపోతుంటారట ఏంటి అసత్యం చెప్తున్నారనుకుంటున్నారేమో కాదట నిజంగానే ఏ విధంగా అంటే నిద్రించేటప్పుడు మనం కళలు కంటాం కదా మనం ఏ విషయాల గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో ఆ విషయాలే అప్పుడప్పుడు మనకి కళల రూపంలో వస్తూ ఉంటాయి కాబట్టి ఆయన కలలో చిన్న పిల్లవాడు అయిపోతూ ఉంటాడు ఇంకా కాసేపు అలాగే ఉంటే బాగుండు అనుకుంటాడు కానీ అది కల కదా ఎక్కువ సమయం కలలో ఉండం చటుక్కుల కళ చెదిరిపోయి అంటే వెంటనే ఆకస్మికంగా ఆ కళ చెదిరిపోయి మళ్ళీ అతని అసలు వయస్సులోకి ప్రస్తుత వయస్సులోకి వచ్చేస్తుంటారట ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడో సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్ళలేక గదిలో కూర్చుని కిటికీలోంచి వెనక వీధిలో చూస్తున్నప్పుడో లేదా పుట్టినరోజు నాడో రచయితకెందుకో విధిగా అంటే తప్పనిసరిగా బాల్యం గుర్తుకొస్తూనే ఉంటుంది తన చిన్నతనం గుర్తుకొస్తూ ఉంటుందట ఏ ఏడాది ఏడాది బాల్యానికి నేను దూరం జరిగిపోతున్నాననే దిగులు వల్లనో ఏమో మరి ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండును కదా అని కూడా అనుకుంటాను రచయిత తన బాల్యం అంటే ఇష్టమని చెప్పుకున్నారు కదా కాబట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తను చిన్నతనానికి దూరంగా జరిగిపోతున్నాను అంటే తాను పెద్దవాడు అవుతున్న కొద్దీ తన బాల్యానికి తాను దూరం జరిగిపోతున్నాననేటటువంటి దిగులు ఎక్కువవుతుందట అందువల్లనే తన బాల్యం రోజులు మళ్ళీ వస్తే బాగుండును అని అనుకుంటున్నారు రచయిత శీలా వీర్రాజు గారు తన బాల్యంలోని ఆనందకరమైనటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ చేజారిన బాల్యాన్ని తలుచుకుంటూ ఈ విధంగా అనుకుంటున్నారు ఎంత అమాయకమైన రోజులవి ఎంత చక్కని రోజులవి ఆటపాటలతో ఆనందంగా హాయిగా నిష్కల్మషంగా ఏ చీకూ చింత లేకుండా గడిచిపోయాయి చూస్తూ చూస్తుండగానే బాల్యం చెయ్యి జారిపోయింది చిన్నతనంలో మనకి ఎటువంటి బాదరబందీలు చీకు చింతలు ఉండవు హాయిగా ఆనందంగా నిష్కల్మషంగా అంటే స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాం అలాంటి రోజులు త్వరగా గడిచిపోయాయి చూస్తూ ఉండగానే నా చిన్నతనం నా నుండి జారిపోయింది అంటే నా చిన్నతనం అంతా కూడా గడిచిపోయింది అంటున్నారు మాటి మాటికి నువ్వు అలా మారం చేయడానికి నువ్వు ఇంకా చిన్న పిల్లాడివే అనుకుంటున్నావా అని నాన్న కోప్పడినప్పుడే నేను బాల్యాన్ని దాటుకుని వచ్చేశానని అర్థమైంది చితికిపోయిన మధ్యతరగతి కుటుంబంలో బాల్యం ఎలా గడుస్తుందో అలానే గడిచింది నాకును రచయిత ఏం చెప్తున్నారు అప్పుడప్పుడు చిన్నపిల్లలు మారా చేస్తూ మంకు పట్టు పడుతూ ఉంటారు అలా రచయిత మంకు పట్టు పట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు మాటిమాటికి నువ్వు అలా మారం చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా నువ్వు పెద్దవాడి అయిపోయావు అంటూ కోప్పడతారట అలా వాళ్ళ నాన్న కోప్పడినప్పుడు రచయిత తాను బాల్యాన్ని దాటేసి వచ్చానని అర్థం చేసుకున్నారు చితికి పోయిన మధ్యతరగతి కుటుంబం అంటే ఆర్థిక పరిస్థితులు సరిగా లేనటువంటి కుటుంబంలో చిన్నతనం ఏ విధంగా గడుస్తుందో అదే విధంగా గడిచింది రచయితకు కూడా బాల్యాన్ని తలుచుకుని అంటే నా చిన్నతనాన్ని తలుచుకుని గర్వపడే ప్రత్యేకతలేవీ నాకు లేవు కానీ ఈనాడు నన్ను నేను చూసుకుని గర్వపడడానికి తృప్తిపడడానికి కారణమైన మూల బీజాలు మాత్రం నా బాల్యంలోనే ఉన్నాయి నేను చిత్రకారుని కావడానికి సాహితీవేత్తను అవడానికి ఆ రోజుల్లోనే పునాదులు పడ్డాయి అంటున్నారు పసి మనసులో పడేటటువంటి ముద్రలే భవిష్యత్తుకు బాటలు వేస్తాయి అదేవిధంగా రచయిత జీవితంలో కూడా జరిగింది అంటే చిన్నతనాన్ని తలుచుకుని గర్వపడేటటువంటి ప్రత్యేక విషయాలేవి అతనికి లేనప్పటికీ కూడా ప్రస్తుతం రచయిత తనను తాను చూసుకొని గర్వపడడానికి తన జీవితంలో తాను తృప్తిపడడానికి కారణమైనటువంటి తొలి ప్రయత్నాలు ఆరంభాలు మాత్రం అతని చిన్నతనంలోనే ఉన్నాయి అతడు చిత్రకారుడు కావడానికి గొప్ప సాహితీవేత్త అవడానికి అతడు తన చిన్నతనంలోనే పునాదులు పడ్డాయి అంటున్నారు నాకు ఇంకా గుర్తుంది చిన్నప్పుడు మా ఇంటికి వెనక వీధిలో గారిని ఒక ముసలాయన ప్రైవేట్లు చెప్తుండేవారు ఒక రూపాయి ఫీజు అక్కడ ట్యూషన్కి వచ్చేవాళ్ళు సుమారు ఇరవై మంది పిల్లలుండేవారు వాళ్లల్లో నేను ఒకడిని నాది ఎలిమెంటరీ స్కూల్ చదువు బడి నుంచి రాగానే ప్రైవేటుకు వెళ్ళేవాడిని రాత్రి చీకటి పడే వరకు స్కూలు పుస్తకాల పాఠాలే కాకుండా ఇతర విషయాలు కూడా చెప్తుండేవారు పెద్ద బాల శిక్ష చదివించేవారు శతకాల్లో పద్యాలు బట్టీ పట్టించేవారు ఎక్కాలు వల్లెవేయించేవారు జంతువుల కథలు బహుశా పంచతంత్ర కథలు కావచ్చు చెప్పేవారు రచయిత అతడు చిత్రకారుడు కావడానికి దోహదం చేసినటువంటి మూల బీజాలు తన బాల్యంలోనే పడ్డాయి అని ఈ విధంగా చెబుతున్నారు రచయిత చిన్నప్పుడు అతని ఇంటి వెనక వీధిలో రామ్మూర్తి గారు అని ఒక ముసలాయన ఉండేవారట ఆయన ట్యూషన్లు చెప్పేవారు ట్యూషన్ ఫీజు ఒక రూపాయి ఆ రోజుల్లో రూపాయికి చాలా విలువ ఉండేది రామ్మూర్తి పంతులు గారి దగ్గరికి ఈయన కూడా ట్యూషన్కి వెళ్ళేవారట అక్కడ రచయితతో పాటుగా ఇరవై మంది పిల్లలు ట్యూషన్కి వచ్చేవాళ్ళు అప్పుడు రచయిత ప్రాథమిక విద్యాభ్యాసం అభ్యసిస్తున్నారు బడి నుంచి ఇంటికి రాగానే ప్రైవేట్కి వెళ్ళేవారు రాత్రి చీకటి పడే వరకు కూడా తరగతిలోని పాఠ్యాంశాలతో పాటుగా ఇతర విషయాలను కూడా గురువులు చెప్తే వినేవారు అప్పటి చదువు కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలోని ఇతర విషయాల గురించి కూడా గురువులు చెబుతూ ఉండేవారు సమాజంలో ఏ విధంగా నైతికంగా జీవించాలి ఏ విధంగా ధర్మబద్ధంగా ఉండాలి వంటి విషయాల్ని కథల రూపంలో కూడా తెలియజేసేవారు పెద్దవాళ్ళ శిక్షను చదివించేవారు ప్రతి అంశం కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది నీతి శతకాల్లోని పద్యాల్ని సంవత్సరానికి యాభై నుంచి వంద పద్యాల వరకు బట్టి పట్టించేవారు అంటే కంఠస్థం చేయించేవారు ఇక ఎక్కాలని అంటే టేబుల్స్ని వల్లె వేయించేవాళ్ళు మరలా మరలా చదివించేవారు జంతువుల కథలు చెప్పేవారు జంతువుల కథలు అంటే పంచతంత్ర కథలు ఐదవ శతాబ్దంలో విష్ణు శర్మ అనేటటువంటి గురువర్యుడు సంస్కృతంలో రచించినటువంటి గ్రంథమే పంచతంత్రం ఈ పంచతంత్ర గ్రంథం ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువదింపబడి ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది పంచతంత్ర గ్రంథం మానవ జీవితంలో అవసరమైనటువంటి ఎన్నో ధర్మాలను నీతి సూత్రాలను చక్కని కథల రూపంలో ఆసక్తికరమైనటువంటి కథనంతో ఉంటుంది ఒక రోజున పాఠాలు చెప్పడం అయిపోయాక ఇంకా చీకటి పడలేదు కదా అని బొమ్మలు వేయమన్నారు నేను విమానం బొమ్మ ఇల్లు బొమ్మ కిరస్నాయులు బుడ్డి దీపం బొమ్మ వేశాను యుద్ధం రోజులు తరచుగా ఆకాశంలో కాస్త కింద నుంచి విమానాలు ఎగురుతుండగా చూసినందువల్లనో ఏమో అది వేశాను మా ప్రైవేటు చెప్పే అరుగు ఎదురుగా రోడ్డు మీద కిరసనాయలు వీధి దీపం ఉంది అప్పుడే ఒక ఆయన చిన్న నిచ్చెనతో వచ్చి బుడ్డి దీపంలో కిరసనాయిలు వేసి వెళ్ళడం చూసినందువలన మనసులో ఆ రూపం అంటే కిరసనాయలు బుడ్డి దీపం మెదిలి దాని బొమ్మ వేశారు ఆ రోజుల్లో మా ఊళ్ళో పెద్ద పెద్ద రోడ్లలో మాత్రమే కరెంటు దీపాలు ఉండేవి మిగతా వీధులన్నిటిలో కిరసనాయలు దీపాలే రాత్రిపూట సంచరించే వారికి దారి కనిపించడం కోసం వీధిలో దీపాలు ఏర్పాటు చేస్తారు రచయిత వాళ్ళ ఊరిలో మెయిన్ రోడ్ల మీదేమో ఎలక్ట్రిక్ దీపాలు ఉండేవి చిన్న చిన్న వీధుల్లో ఏమో కిరసనాయలతో వెలిగించేటటువంటి బుడ్డి దీపాలు ఉండేవట రచయిత వాళ్ళ రామ్మూర్తి మాస్టరు బొమ్మలు వేయండి అన్నప్పుడు రచయిత విమానం బొమ్మ ఇల్లు బొమ్మ కిరసనాయిలు బుడ్డి దీపం బొమ్మ వేశారట ఆ రోజున నేను వేసిన బొమ్మలకి నాకు ఫస్ట్ మార్కు వేశారు బాగా వేశానని మెచ్చుకున్నారు పలక మీద వేసిన ఆ బొమ్మలు చెరిగిపోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మా నాన్నలకు చూపించాను వాళ్ళు బాగున్నాయన్నారు నేను బొమ్మలు బాగా వేస్తాను కాబోలు అనుకున్నాను రచయిత వేసినటువంటి బొమ్మలకు రచయితకు మొదటి మార్కులు వేశారట రామ్మూర్తి మాస్టారు అంతేకాకుండా నువ్వు చాలా బాగా వేశావు అని అభినందించారు ఆ ఆనందంతో పలక మీద వేసినటువంటి బొమ్మలు చెరిగిపోకుండా జాగ్రత్తగా రచయిత ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలకు చూపించారు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా చాలా బాగున్నాయి అని రచయితని మెచ్చుకున్నారు అప్పుడు అనిపించింది రచయితకేమని తను బొమ్మలు బాగా వేయగలడు కాబోలు అని అప్పటి నుంచి రచయిత అప్పుడప్పుడు ఇంటి దగ్గర క్లాసు పుస్తకాల్లోని బొమ్మల్ని అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి బొమ్మల్ని కాపీ చేసి వేస్తుండేవారు అంటే చూసి వేసేవారట పలక మీద బలపంతో వేస్తుండేవాడల్లా తర్వాత తర్వాత కాగితం మీద పెన్సిల్తో వేయడం మొదలుపెట్టారు కొంతకాలానికి చేయి తిరిగింది అంటే బొమ్మలు వేయడంలో నైపుణ్యం సాధించారు ఆ తర్వాత వాటర్ కలర్ బొమ్మలు దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ వారు హై స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే పోటీల్లో కూడా పాల్గొనడం జరిగింది భారతీయ ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు రచయిత తన బాల్య స్మృతుల్ని ఇంకా ఈ విధంగా తెలియజేస్తున్నారు మా పెదనాన్నగారు మేము పక్కపక్కనే ఉండేవాళ్ళం మా పెద్దమ్మకి ఒక అక్క ఉండేది ఆమెకి చిన్నప్పుడే వైధవ్యం సంభవించి తల్లిదండ్రులు చనిపోతే మా పెద్దమ్మ ఇంటికే వచ్చి చేరింది వైధవ్యం అంటే భర్త చనిపోయిన స్త్రీ పొందేటటువంటి స్థితి ఆ రోజుల్లో భర్త చనిపోయినటువంటి స్త్రీలు తెల్లచీర కట్టుకునేవారు బొట్టు పెట్టుకునేవారు కాదు పుట్టింట్లోనే ఉండేవారనమాట ఒకవేళ తల్లిదండ్రులు మరణిస్తే తన యొక్క సోదరులు కానీ సోదరీమణుల పంచన కానీ చేరి ఉండేవాళ్ళు అదేవిధంగా రచయిత వారి పెద్దమ్మ వాళ్ళ అక్క రచయిత పెద్దమ్మ ఇంట్లో ఉండేదట ఆమెకు పిల్లలు లేరు ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది స్పెషల్గా ఒక రూము ఆ గది నిండా బొమ్మలే ప్లాస్టిక్ బొమ్మలు చెక్క బొమ్మలు ఇత్తడి బొమ్మలు గాజు బొమ్మలు పింగాణి బొమ్మలు చిన్న చిన్న ఆట బొమ్మలు గది గోడల మీద పెట్టెల మీద ఒక్క అరడుగైన ఖాళీ లేకుండా అంతటా నిండి ఉండేవట పిల్లలెవరిని కూడా ఆమె ఆ గదిలోకి రానిచ్చేది కాదు కిటికీలోంచో కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలోంచో ఆ బొమ్మలు చూసి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతుండేవాళ్ళు ఆ ఆసక్తే ఆ ఇష్టమే ఆ తర్వాత తర్వాత రచయితకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి కారణమైంది ఆస్తి పంపకాల్లో రచయిత వాళ్ళ నాన్నగారికి వచ్చినటువంటి వాటాలో వీధి వైపునకు ఒక గది ఉండేది ఆ గదికి ఆకుపచ్చవి ఎర్రవి అద్దాల రెక్కలున్న కిటికీలుండేవి చిన్నప్పుడు ఆ రంగురంగుల అద్దాల్లోంచి వీధిలో వచ్చిపోయే జనాల్ని అంటే వచ్చే పోయేటటువంటి ప్రజల్ని చూడడం భలే సరదాగా ఉండేది మధ్యాహ్నం దాటిన తర్వాత ఎండ ఆ అద్దాల కిటికీలోంచి గదిలో పడి రంగులు గది నిండా పరుచుకుంటే చూడ్డానికి ఎంతో ముచ్చట వేసేది చదువుకోవడానికి రచయిత ఆ గదినే వాడుకునేవాడు బాల్యంలోని ఈ సంఘటనలు దృశ్యాలే నాలో ఒక చిత్రకారుడు తయారు కావడానికి కారణమై ఉండొచ్చు అంటారు రచయిత వీటికి తోడు రచయిత ఊరిని ఆనుకొని విశాలంగా పరుచుకుని ప్రవహించేటటువంటి జీవనది గోదావరి దానిమీద ఊగిసలాడుతూ కదిలేటటువంటి పడవలు రంగురంగుల ఆకాశం ఊరి చుట్టూ అల్లుకుపోయినటువంటి చెట్లు చేమలు ఇవన్నీ పరోక్షంగా ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా రచయితలో చిత్రకళ పట్ల ఆసక్తి కలగడానికి బాల్యంలో దోహదం చేసి ఉండొచ్చు అంటున్నారు రచయిత శీలా వీర్రాజు గారు రచయిత కళానికి ఇటు అటు అనే తన వ్యాస సంపుటిలో ఇంకా ఈ విధంగా తెలియజేస్తున్నారు సాహిత్యానికి సంబంధించి కూడా నాలో బాల్యంలోనే బీజాలు పడ్డాయి మిషనరీ స్కూల్లో ఆరో తరగతో ఏడో తరగతో చదువుకుంటున్న రోజులు మా ఇంటి దగ్గరే ఉండే ప్రకాశ్రావు అప్పారావు అనే బాల్య మిత్రులు అంటే చిన్ననాటి స్నేహితులు పిల్లల కోసం నెల నెల ఒక చేతి వ్రాత పత్రిక తీసుకువద్దామన్నారు అంటే పిల్లల కోసం పిల్లలు చదవడం కోసం నెల కూడా చేత్తో రాసినటువంటి ఒక పత్రికను తయారు చేద్దామన్నారట ఎవరు తన మిత్రులైనటువంటి ప్రకాశరావు అప్పారావు చందమామ బాల పాపాయి అనే పత్రికలు చదివి అందులో లాంటి రచనలు అటు ఇటూ మార్చి కొత్తది తయారు చేసే పని ప్రకాశ్రావుది నాది అంటే మన రచయిత శీలా వీర్రాజు గారిది అప్పారావు దస్తూరి ముత్యాల కోవలాగా ఉంటుంది అంటే అప్పారావు హ్యాండ్ రైటింగ్ చేతి వ్రాత ముత్యాలహారంలా అందంగా ఉంటుందట కనుక వాటిని చందమామ పత్రిక సైజు కాగితాల మీద అంటే ఆ కథల్ని ఆ రచనల్ని చందమామ పత్రిక సైజులో ఉండేటటువంటి పేపర్ మీద అందంగా రాసే పని అప్పారావుది లోపల అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు వేసి అట్ట మీద బొమ్మ అంటే కవర్ పేజీ రంగుల్లో వేసి పుస్తకంగా కుట్టి గోదావరి ఒడ్డున ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూమ్లో పెట్టేవాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా అందుకోసం రచయిత వాళ్ళ ఊళ్ళోని పిచ్చి పుల్లయ్య కొట్లో అర్ధనాకి అణాకి పాతవి పిల్లల పత్రికలు కొని తెచ్చి చదవవలసి వచ్చేది అణా అంటే రూపాయిలో పదహారవ వంతు సుమారు ఆరు పైసలు అర్ధనా అంటే మూడు పైసలు ఆ రోజుల్లో పైసలకి విలువ ఉండేది బాల్యంలో రచయితలో సాహిత్యాభిరుచికి అంటే సాహిత్యం పట్ల ఇష్టం కలగడానికి అది తొలి మెట్టు మొదటి మెట్టు మొదటి సోపానం ఐదో ఆరో సంచికలతో అంటే ఐదో ఆరో పుస్తకాలతో వాళ్ళ ప్రయత్నం ఆగిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత పుస్తకాలు చదివేటటువంటి లక్షణం మాత్రం కొనసాగుతూ వచ్చింది రచయిత వాళ్ళ ఇంట్లో పుస్తకాలు కొనే అలవాటు లేదు ఎందుకంటే రచయిత తల్లిదండ్రులు ఇద్దరిది కూడా వానాకాలపు చదువే వానాకాలపు చదువు అంటే అంతంత మాత్రపు చదువు అనమాట రచయిత తల్లిదండ్రుల కాలంలో పాఠశాలలు సరిగ్గా ఉండేవి కాదు అంటే వీధి బడులు వీధి అరుగుల మీద బడులు ఉండేవి వీధిలో ఖాళీ ప్రదేశంలో బడు ఉండేది వర్షం వచ్చిందనుకోండి అనుకోండి అప్పుడు సెలవే వర్షం వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు కూడా అక్కడంతా బురద బురదగా ఉంటుంది కాబట్టి సెలవే దాదాపు వర్షాకాలం అంతా సెలవులే అనుకోండి అంటే సరిగ్గా సాగనటువంటి చదువుల్ని వానాకాలపు చదువులు అంతంత మాత్రపు చదువులు అంటారు వారపత్రిక పక్షపత్రిక మాసపత్రిక వంటి వాటిని మ్యాగజైన్లు అంటారు మ్యాగజైన్లు కానీ పుస్తకాలు కానీ లేదా దినపత్రికలు కానీ కొనే అలవాటు రచయిత వాళ్ళ కుటుంబానికి లేదు అందువలన బాల్యమిత్రుడు అంటే చిన్ననాటి స్నేహితుడైనటువంటి ప్రకాశ్రావు దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకుని కానీ లేదా గ్రంథాలయానికి లైబ్రరీకి వెళ్ళి కానీ పుస్తకాలు చదివేవాడు మన రచయిత అయినటువంటి శీలా వీర్రాజు గారు ఆ చదివే గుణం ఆ తర్వాత రాసే అభిరుచిలోకి పరిణామం చెందింది పుస్తకాలు చదివేటటువంటి ఆ లక్షణం తర్వాత తర్వాత భవిష్యత్తులో పుస్తకాలు రాసే అలవాటుగా రచనలు చేసే అలవాటుగా మార్పు చెందింది అభివృద్ధి చెందింది సృజనాత్మక విషయాల్లోనే కాదు నా అభిరుచులు అంటే నా ఇష్టాలు నా విశ్వాసాలు నా నమ్మకాలు నా గుణగణాలు నా నడవడిక నా ప్రవర్తన నా వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు చాలా వరకు బాల్యంలోనే పునాదులు పడ్డాయి నాకే కాదు చాలామందికి బాల్యంలోనే మూలాలు దొరుకుతాయి కాలంతో పాటు అవి నాలుగు వైపులకు విస్తరించుకొని వికాసం పొందుతూ అంటే అభివృద్ధి చెందుతూ మనిషి చుట్టూ అల్లుకుపోయి అతనికి ఒక వ్యక్తిత్వాన్ని సృజనాత్మక శక్తి సామర్థ్యాలని ఇస్తాయి ఎనిమిది వీధులతో కూడిన మా పేటలో తొంభై ఐదు శాతం మంది చేనేత కుటుంబాల వారే రచయిత ఉండేటటువంటి పేటలో ఎనిమిది వీధులు ఉన్నాయట ఆ ఎనిమిది వీధుల్లో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది చేనేత కుటుంబాల వారు ఉన్నారు అంటే వస్త్రాలు నేసి జీవించేటటువంటి కుటుంబాలని చేనేత కుటుంబాలు అంటారు వృత్తి పని చేసుకునేవారు ప్రతి వీధిలోనూ ఐదారు చొప్పున వెలిసిన మూసల కంపెనీల్లోనూ ఇత్తడి అల్యూమినియం పోత పాత్రల్ని తయారు చేసేటటువంటి కంపెనీల్లోనూ పనిచేసేవారు సగం కన్నా ఎక్కువే ఉండేవారు మిగిలిన వారు బట్టల దుకాణాల్లో గుమాస్తాలుగా పనిచేస్తుండేవారు గుమాస్తా అంటే లెక్కలు రాసేవాళ్ళు అనమాట సహాయకులుగా క్లర్కులుగా పనిచేస్తూ ఉండేవారు అప్పట్లో చదువుకునేవారు చాలా తక్కువ అంతా కూడా శ్రామిక వర్గమే అంటే కష్టపడి పనిచేసేటటువంటి కార్మిక వర్గమే ఎక్కువగా ఉండేది నా పద్నాలుగో ఏటా అంటే రచయితకు పద్నాలుగు సంవత్సరాల వయస్సులో తూర్పు గోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగినటువంటి మహాసభల సందర్భంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు అంటే చిత్రకళా ప్రదర్శన అందులో ప్రదర్శించినటువంటి రచయిత చిత్రానికి ప్రథమ బహుమతి రావడం డాక్టర్ గరికిపాటి రాజారావు గారి చేతుల మీదుగా రచయిత ఆ బహుమతిని అందుకోవడం అదే రచయితకు మొదటి బహుమతి తొలి బహుమతి కావడం రచయితకు ఒక కొత్త అనుభవం ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఎంతోమంది చిత్రకారులు తమ చిత్రాల్ని ఉంచుతారు మరి అందరి చిత్రాల్లో తన చిత్రానికే ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది గొప్ప విషయం అదీ కాకుండా గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా ఆ ప్రైజ్ని అందుకోవడం అదే తనకు మొదటి బహుమతి కావడంతో సరికొత్త అనుభవంగా మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది రచయిత ఇంకా ఈ విధంగా చెబుతున్నారు ఇప్పటి నాకు నా బాల్యానికి మధ్య నాలుగున్నర దశాబ్దాల దూరం ఉంది అంటే అతని చిన్నతనానికి ఈ ప్రస్తుత అతని వయస్సుకి మధ్య దూరం ఎత్తట నలభై ఐదు సంవత్సరాల దూరం ఇన్నేళ్లలో దేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి నాలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి అంటున్నారు అంటే శారీరకంగాను మానసికంగాను తనలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి ఎన్నెన్నో ప్రభావాలు రచయిత మీద పడ్డాయి కొత్త కొత్త అభిరుచులు కొత్త కొత్త ఇష్టాలు ఏర్పడ్డాయి కొత్త మిత్రులు ఏర్పడ్డారు అయినప్పటికీ కూడా బాల్య మిత్రుల్ని నేను వదులుకోలేదు అంటున్నారు అంటే ఎంతమంది కొత్త మిత్రులు ఏర్పడినా నా చిన్నతనంలోని మిత్రుల్ని నేను వదులుకోలేదు వాళ్ళు కూడా నన్ను వదిలేయలేదు అంటున్నారు నా మట్టుకు నాకు అంటే నా వరకు నాకు బాల్యంలో పెనవేసుకున్నటువంటి స్నేహాలే ఇప్పటికీ ఏమాత్రం సడలిపోకుండా ఏమాత్రం వీడిపోకుండా అలాగే కొనసాగుతూ వస్తున్నాయనిపించింది స్నేహం స్నేహం కోసమే చేయడం ఒక్క బాల్యంలోనే ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను బాల్యంలోని స్నేహితుల గురించి చెప్తూ రచయిత ఇంకా ఈ విధంగా చెబుతున్నారు ఎంతో ఆత్మీయంగా సన్నిహితంగా కలిసిమెలిసి ఉన్న అంటే ఎంతో ప్రేమగా ఎంతో క్లోజ్గా కలిసిమెలిసి తిరిగినటువంటి చిన్ననాటి మిత్రులు నలుగురిలో ఒకరిని కాలం కాటేసింది అంటే నలుగురిలో ఒకరు చనిపోయారు ముగ్గురు మిగిలారు నాతో పాటు నలుగురం అంటే రచయితతో పాటు నలుగురు స్నేహితులు ఉన్నారు ఎప్పుడో కానీ మేం కలుసుకోమంటున్నారు కానీ కలుసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ చిన్న పిల్లలమైపోయి చాలా స్వచ్ఛమైన మనసుతో నిష్కల్మషమైనటువంటి చూపులతో ఆత్మీయతతో అభిమానంతో ఒకరి హృదయాల్లోకి ఒకరం ఒదిగిపోతాం ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు కానీ అంతరాలు కానీ మాకు అడ్డుగా నిలవు అంటున్నారు ఒకరి మాటల్ని మరొకరు ఏకీభవించకపోవడాన్ని అభిప్రాయ భేదాలు అంటారు అంతరాలు అంటే తేడాలు ఇవేవి కూడా వాళ్ళ స్నేహానికి అడ్డుగా రాలేదు ఒకరి లోపాలని ఒకరు తేలిగ్గా క్షమించుకోగలుగుతారు ఎందుకో ఎందుకోగాని ఆ తర్వాత ఏర్పడినటువంటి స్నేహాల్లో ఇది కనిపించడం లేదు అంటే బాల్య స్నేహితులలో ఎటువంటి అంతరాలు అభిప్రాయ భేదాలు రాలేదు రావు కానీ తర్వాత తర్వాత చేసినటువంటి స్నేహాల్లో అభిప్రాయ భేదాలు అంతరాలు ఉంటాయి అంటున్నారు ఒకరికొకరం ఎంత సన్నిహితంగా వచ్చినా ఒకరికొకరం ఆప్యాయతల్ని ఎంతగా ఇచ్చి పుచ్చుకుంటున్నా ఇప్పటి స్నేహాల్లో ఒకరి లోపాలు ఒకరికి గోరంతలు కొండంతలుగా అనిపించడము అంటే చిన్న విషయం పెద్దదిగా కనిపించడము ఒకరిని ఒకరం తేలిగ్గా క్షమించలేకపోవడము గమనించాను అంటున్నారు రచయిత అందుకే జారిపోయిన బాల్యం ఎలాగూ తిరిగి రాదు కనుక కనీసం బాల్యంలోని ఆ మనసైనా నాకు మళ్ళీ వస్తే ఎంత బాగుండును అనుకుంటూ ఉంటాను మనం పెరిగి పెద్దవాళ్ళమైన తర్వాత మళ్ళీ మన చిన్నతనం ఎటు తిరిగి రాదు కాబట్టి చిన్నతనంలోని స్వచ్ఛమైనటువంటి నిష్కల్మైనటువంటి ఆ మనసైనా తిరిగి వస్తే బాగుండును అని రచయిత అనుకుంటూ ఉంటారట శీలా వీర్రాజు గారు రచించినటువంటి చేజారిన బాల్యం అనే పాఠ్యాంశం ఇంతటితో సమాప్తం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు